దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లేవీకాండం 25వ అధ్యాయము 19వ వచనం. మీరు సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించెదరు. ఈ మాట నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఆ అధ్యాయంలో దేవుడైన యెహోవా మోషే ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏం చేయాలంటే మొదటి వచనం నుండి చదువుకుంటే అక్కడ అంటున్నారు, మీరు యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరించాలి అన్నారు. విశ్రాంతి కాలం అంటే ఏంటి? 6 సంవత్సరములు చేనులో విత్తనాలు వేసి పంటను పండించుకోవచ్చు, కానీ 7వ సంవత్సరం మాత్రం దానిలో ఏ పంట వేయకూడదు. అది అలా ఖాళీగా విడిచిపెట్టేయాలి. అలా ఖాళీగా విడిచిపెట్టేస్తే ఆ సంవత్సరం మేము ఏం తినాలి, ఎలా మేము బ్రతికేది అని మీరు అనుకుంటారేమో. నా మాట ప్రకారం మీరు ఆ విధంగా చేస్తే 6వ సంవత్సరంలో మీరు పంట వేసినప్పుడు ఏం జరిగిద్దో చెప్పనా? నా దీవెన మీకు కలుగునట్లు నేను ఆజ్ఞాపిస్తా. అప్పుడు 3 సంవత్సరాలకు కావాల్సినంత పంట 6వ సంవత్సరంలోనే అది పండిద్ది. అప్పుడు మీరు 8వ సంవత్సరంలో విత్తనం వేస్తారు, 9వ సంవత్సరం పంట వచ్చే వరకు ఈ పాత పంటే తింటూ ఉంటారు. అంత విస్తారంగా మీకు పంట పండేటట్టు చేస్తాను. నా మాట చెప్పున మీరు 7వ సంవత్సరం పంట వేయకుండా విడిచిపెట్టేస్తే నేను ఈ విధమైన ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాట చెప్పున, దేవుని వాక్యం చెప్పున మనం లోబడి చేస్తే దేవుడు మనకి దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తాడు. లెక్క ప్రకారం ఈ సంవత్సరం పంట ఈ సంవత్సరం మాత్రమే తినగలగటానికి సరిపోతుంది, కానీ దేవుని మాట చెప్పున చేస్తే 3 సంవత్సరాలకి ఎంత పంట కోస్తామో అంత పంట పండేటట్టు చేస్తానంటున్నాడు. చూసారా, అంత విస్తారమైన దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుని మాట చెప్పున చేయటంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. అందుకే ఆ మాట ఇక్కడ సెలవిస్తున్నాడు. మీరు 21వ వచనంలో చూడవచ్చు నేను చెప్పిన ఈ మాట. సరే, 17వ వచనంలో ఏం చెప్తున్నారంటే, మీరు ఒక్కనిని ఒక్కడు బాధించకూడదు. దేవుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఎవరిని బాధ పెట్టకూడదు. అది మాటలతో కానీ చేతలతో కానీ ఎవరిని మనం బాధ పెట్టకూడదు. సాధ్యమైతే సంతోష పెట్టాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, కానీ మన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. అది జాగ్రత్త తీసుకోండి. రెండవది, మనం దేవునికి భయపడేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు అని ప్రతి విషయంలో దేవునికి భయపడేవారిగా మనం ఉండాలి. ఒకటి, ఎవరిని బాధ పెట్టకూడదు. 2, దేవునికి భయపడేవారిగా ఉండాలి. ఇక 3వ మాట అంటున్నాడు 18వ వచనంలో, మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా ఉంటారు, మీ భూమి ఫలిస్తుంది, మీరు తృప్తిగా భుజిస్తారు, సురక్షితంగా ఉంటారు అనే మాట అక్కడ మాట్లాడతాడు. అంటే ఈ వాగ్దానం అప్పుడు నెరవేరిద్ది, ఈ పనులన్నీ మనం చేసినప్పుడు. కనుక మొదటిగా మనం చేయాల్సిన పని, దేవుడు మనకి ఏమేమైతే చెప్పాడో వాటన్నిటిని అనుసరించి నడవాలి. ఇక్కడ ఏం చెప్పాడు? ఆ రోజుల్లో వారికి 6 సంవత్సరాలు మీరు విత్తనం వేసి పంటలు పండించుకోండి, 7వ సంవత్సరం విడిచిపెట్టండి, ఏమీ వేయొద్దు. 6వ సంవత్సరంలోనే నా మాట మీద మీరు అలా చేస్తే 6వ సంవత్సరంలోనే 3 సంవత్సరాలకి సరిపోయినంత పంట నేను పండిస్తాను, అంత దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తాను. దేవుని మాట చెప్పున చేస్తే మన పట్ల కూడా ఈ విధంగా చేస్తాడు. ఇక 2 మనం చేయాల్సింది, ఎవరిని బాధ పెట్టకూడదు మనం. 3 మనం చేయాల్సింది, దేవునికి భయపడుతూ ఉండాలి. ఈ 3 పనులు మనం చేస్తే ఖచ్చితంగా ఈ వాగ్దానం మన పట్ల నెరవేరుస్తాడు. ఏంటండి ఈ వాగ్దానం? మనం సురక్షితంగా ఉంటాం, సేఫ్గా, ఏ కీడొస్తుందనే భయం లేకుండా సేఫ్గా సురక్షితంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, మన భూమి ఫలిస్తుంది, అంటే మన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి, ఫలిస్తాయి. అంత మాత్రమే కాదు, తృప్తికరమైన జీవితం మనం అనుభవిస్తాం. తృప్తికరమైన జీవితం. చాలు యేసయ్యా, ఎంత మంచి జీవితం ఇచ్చావయ్యా అని తృప్తిపడే జీవితం ప్రభుస్తాడు. సురక్షితమైన జీవితం, ప్రయత్నాలు ఫలించే జీవితం. అంత మాత్రమే కాదు, చాలు యేసయ్యా అని తృప్తిగా బ్రతికే పరిస్థితి ప్రభు మనకి ఇవ్వాలంటే ఆ మూడు పనులు మనం చేద్దాం. కనుక అలా చేస్తూ ఈ వాగ్దానం మీరంతా పొందాలి, మనం అందరం పొందాలనేది దేవుని చిత్తం. అలా మనందరము పొందుదుముగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. వారు సురక్షితంగా ఉండున్నట్లు మీరు అనుగ్రహించండి. అంత మాత్రమే కాదయ్యా, వారి ప్రయత్నాలన్నీ ఫలించినట్లుగా మీరు అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు యేసయ్యా, అయ్యా వారి తృప్తికరమైన జీవితం అనుభవించినట్లుగా సహాయం చేయండి. ఈ మూడు వారి జీవితంలో దయచేసి నెరవేర్చాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమే నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.